హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడు నాన్న, మనము లాస్ట్ క్లాస్లో టిక్ ద రైట్ ఆన్సర్స్ నేర్చుకున్నాం కదా నాన్న. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈక్వేషన్స్ నేర్చుకుందాము. చాలా చిన్న చిన్న ఈక్వేషన్స్ నాన్న, చాలా ఈజీ. మనమందరం కూడా లెసన్ బాగా విన్నాం కదా, కాబట్టి మనకి ఈక్వేషన్స్ అంత పెద్ద కష్టమేమీ కాదు నాన్న. చూడండి, ఫస్ట్ వన్, వై డిడ్ యూడిట్ బికమ్ అప్సెట్ ఆల్ టైమ్స్. యూడిట్ ఎందుకు అప్సెట్ అవుతున్నాడు ప్రతిసారి, తనకి మాట్లాడే శక్తి లేదు కదా అందరిలాగా అని చెప్పి. యూడిట్ ల్యాక్డ్ క్లియర్ స్పీచ్, హీ స్టాంప్డ్ వైల్ స్పీకింగ్ డ్యూ టు దిస్ ప్రాబ్లమ్. యూడిట్ బికమ్ అప్సెట్ ఎట్ టైమ్స్. చూడండి, యూడిట్ ల్యాక్డ్ క్లియర్ స్పీచ్ అంటే మాట్లాడేది స్పష్టంగా ఉండదు. హీ స్టామర్డ్ వైల్ స్పీకింగ్ అంటే ఎలా మాట్లాడుతాడన్న, ఆగి ఆగి మాట్లాడతాడు. కాబట్టి దీనివల్ల యూడిట్ ఏమవుతున్నాడన్న, కొన్నిసార్లు ప్రతిసారి కూడా ఏం మాట్లాడే ప్రతిసారి కూడా ఏమవుతున్నాడు, అప్సెట్ అవుతున్నాడు కదన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ డాక్టర్ ఆరతి? డాక్టర్ ఆరతి వాజ్ ఏ స్పీచ్ థెరపిస్ట్. డాక్టర్ ఆరతి వాజ్ ఏ స్పీచ్ థెరపిస్ట్. చూడన్న, ఈ టూ క్వశ్చన్స్తో పాటు ఒక్క క్వశ్చన్ నాన్న. ఫోర్త్ క్వశ్చన్ చూడన్న, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అవి రేపటి క్లాస్లో నేర్చుకుందాము. ఫోర్త్ క్వశ్చన్ చూడన్న, చాలా ఈజీ. హూ వర్ ద పీపుల్ హెల్పింగ్ హిమ్ ఇన్ హిస్ ఎఫర్ట్? డాక్టర్ ఆరతి, హిస్ పేరెంట్స్, మిస్టర్ చందర, హిస్ ఫ్రెండ్స్, హిస్ ఎల్డర్ సిస్టర్ కవిత వర్ హెల్పింగ్ హిమ్ ఇన్ హిస్ ఎఫర్ట్. ఎవరెవరు హెల్ప్ చేశారు నాన్న? డాక్టర్ ఆరతి స్పీచ్ థెరపిస్ట్. మనం ఎవరెవరి గురించి నేర్చుకున్నామో ఒకసారి రీకాల్ చేసుకున్నాను. డాక్టర్ ఆరతి, హిస్ పేరెంట్స్, మిస్టర్ చంద్ర, హిస్ ఫ్రెండ్స్, హిస్ ఎల్డర్ సిస్టర్ కవిత. ఫైవ్ నేమ్స్ నాన్న. కాబట్టి మీరు ఈ త్రీ క్వశ్చన్స్, 1, 2 and 4, ఈ త్రీ క్వశ్చన్స్ కూడా మీరు నీట్గా మీ నోట్స్లో రాసి వచ్చే వరకు చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.